Pinna Prindu. Pare pare. Amma Mandamma. Cheppamma. Vaadi talli tappu chesinda? Nuvvu tappu chesavu. Enta maata annavra? Inka aakasam enduku koolipoledu? Bhoomi enduku baddalu kaledu? Kondalu enduku pilli kaledu? Nuvvu pativratavu kademo? Kanna koduke. శీలాన్ని శంకించిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజెడీ శీలదు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడుకొండ పుత్రుడా నేరుకొండ పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తాను నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని రేపతి అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడగేదిలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు కనటానికి పుట్టింటికి వెళ్ళింది ఆయనకు జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను స్నానం చేయిస్తుంటా తుండుగుడ్డ నేల పడింది అంతే నువ్వు నా కడుపును పడ్డావు నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టు పట్టి బయటికి ఇంటేశాడు అప్పుడు ఊడిపోయింది ముడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాండ్రా అమ్మా మంగమ్మ నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా నాన్న చేత అత్తరు రాయిస్తానమ్మా పేలు తీయిస్తా కుక్కిస్తా ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా ఇదే నా శపథం అదా ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం మేమేమో శుభ్రం చేయటం ఒళ్ళంతా కోణం అయిపోతుంది కదే అమ్మ మంగమ్మ అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా గుర్రాలు తవ్వుకునేవాడా దీనికి ఎంత బిళ్ళ పిచ్చావమ్మా అమ్మాయి రావాలమ్మా గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురామ్మా తెస్తున్నా మామా ఇగో మావ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా నీ దోవ తెట్టి మామా ఇదిగా అమ్మాయి నేను బాగా చూసుకుంటున్నాడా నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా ఒరే ఎదవన్నారు ఎదవా పళ్ళు రాలిపోతాయి కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయింది ఏడి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నా వచ్చి చద్దుకుడు తిను పొద్దటి నుంచి ఒకటే తోడే తోడు అది నల్లబడింది లేదు నీ మొహం తెల్లబడింది లేదు త్వరగా రాకపోతే ఆ చద్దుకుడు కుక్కలకేస్తా పాతికేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటు మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అన్నమాట గొప్ప ఫ్యామిలీ మరి ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కేవాళ్ళకేనా తోమే వాళ్ళకి ఇవ్వా పళ్ళు రాలిపోతే రోయ్ శ్రీబాబు గారికి చెప్తాను చెప్పవే నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను తీరిపోదు వద్దురా చంపేస్తారు నేను చెప్పకుండా ఉండాలంటే ఊరు సచ్చినోడా నీకెంత లోకి వేయండిరా అదా నీలాంటి పతివ్రతలు చాలా మంది చూశానే ఊరు సచ్చినాడా ఒరేయ్ రాణి వాడు సంగతి తేలుతాను కొంపకి రాకుండా ఎట్టెళ్తాడు యాదవ సచ్చినాడు మోయమ్మ ఏం పరిగెత్తిచ్చాడు ఇది మొహం మండ మోదల నష్టం సచ్చినాడు సచ్చినాడా అని రావులమ్మా రావులమ్మా బాగా కలిసిపోయానే కథ సదిపో ఉంటా పెట్టు పెడతానండు
ఈ దళపతింట్లో కొడుకును కోడలు కొట్టడమా? అయ్యబ్బా దళపతి, నువ్వు ఇద్దరికి పతి అయినట్టే వీడు అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీఠం కాదు, కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా? నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాల్ని తోగుతూ వస్తుండేను. ఇదిగో ఇదిగో ఈ గొడవలతో గొంతు కోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే సూపు ఊరుకోవడానికి మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటకు తీసుకెళ్ళాడు కాదని చెప్పమని ఈ గొడవలతో కోసేసుకుంటా. తోటలోకి రమ్మని మాట నిజమేనక్క? నేనా అబద్ధమే? సినిమాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరావో అల్లేదు నువ్వు. ఎత్తుకుపోవడం కాదు, ఎత్తేసాడు వదులుతానా? లేచి నాకు పీకుతా అత్తే కుసయ్యే. అలాగేనక్క, మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. హనుమంతు నువ్వు ఇక్కడ? నా పేరు హనుమంతు కాదండి, అంజిబాబు. అంజిబాబా? నీ నాన్న కవల పిల్లలా? లేదండి, నేను ఒక్కడే కొడుకునే. అలాగా? మొన్న ఆయన అలాగే అన్నాడు, ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరకాసు ఉంది. ఎవడ్రా నువ్వు? నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మ, ఇన్నాళ్ళు రత్తెన కనబడింది ఈడే. నేను అనుకున్నాను చెత్త కొట్టావు, ఓసారి రారా. వస్తున్నా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకి. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏది కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను కప్పులో కాలేస్తా. చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి కొద్ది నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి, లేకపోతే నీ పెళ్ళాం శీలం. చచ్చి ఒక దాసి దాని కొడుకుని నా కొడుకంటే సచ్చే ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావు? అదేంటే? కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇది ఎక్కడ కర్మే? వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పాడు చేసి అని అవుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది? బాబైతే పర్వాలేదా, చంపి పాతరాస్తా. మీరెళ్ళి పడుకోపండి, ఆడు సంగతి నేను చూసుకుంటా. పడుకోండి. ఏటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టున్నావు, తానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదు. ఏంట్రా కళ్ళు కనబడ్డా? అది అది గుర్రాలకి పళ్ళుదో వస్తున్నాను నాన్న. సరసాలే పళ్ళుదో వస్తున్నాను. When I fall in love. ఏంటే పొద్దునే గోళ? ఏమైంది? నా శీలం గంగలో కలిసిపోయిందా?